కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం 4 రోజులుగా అమలు చేయడం లేదు. దీంతో పీడీఎస్యు ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఖాళీ ప్లేట్లతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా కంప్లైంట్ చేస్తా ఉన్నారు. మధ్యాహ్న భోజనం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయము మాకు ఫోన్ చేసి చెప్పగా మేము ఈరోజు రావడం వచ్చి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఒకటే ప్రధానంగా ఈ మధ్యాహ్న భోజనం విషయంలో విద్యార్థులు పీజీహెచ్ఎం ఇక్కడ దత్తాధీసార్ స్టాఫ్ అందరు కలిసి వంట మనిషిని మంచి వంట చేయాలని చెప్తే మీరు మాకు చెప్పేది ఏంటి, మేము వంట చేస్తాం లేకపోతే లేదు అని చెప్పేసి మొత్తం వంట రూమ్కు తాళాలేసి ఆ వంట సామాన్ అంతా కూడా లోపల పెట్టుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ విషయమై మాకు వంట రూమ్ తాళాలు